అత్యద్భుతమైన గజేంద్ర మోక్షణ కథ ప్రపంచ వాంగ్మయంలోనే తలమానికం వంటిది. భాగవతంలోని 8వ స్కంధం ఈ కథతోనే మొదలవుతున్నది. పరీక్షిణ్ మహారాజు శుక మహర్షిని ఇలా అడుగుతున్నాడు. నాటములకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తము చేనారాటమెట్లు మానేను. ఘోరాటవిలోని భద్రకుంజరమునకు స్వామి, ఒకటి నీటిలో తిరుగాడే జంతువు, మరొకటేమో అడవులలో సంచరించే ఏనుగు. పట్టుకొన్నది మొసలి, పట్టుబడినది భద్రగజం. అబ్బో, ఎంత దేహం, ఎంత బలం! అటువంటి ఈ రెండు మహాజంతువులకు పోరాటం ఎలా కలిగింది, ఎందుకు కలిగింది? పోనీ కలిగిందే అనుకుందాం. సృష్టిలో ఎన్నో ప్రాణులు కొట్టుకుని సస్తూ ఉంటాయి కదా. కానీ మీరు ఘోరమైన అడవిలో ఆ భద్రగజం ఆరాటాన్ని పురుషోత్తముడు పోగొట్టాడంటున్నారు. అది ఎలా జరిగింది? అంతా ఆశ్చర్యంగా ఉన్నది. నాకు వినాలని వేడుక పుట్టింది. వినిపించండి స్వామి. శుక మహర్షి పరీక్షిణ్ మహారాజునకు గజేంద్ర మోక్షణ కథను వివరిస్తున్నారు. రాజా, త్రికూటం అనే గొప్ప పర్వతం ఉన్నది. దాని నుండి ఒక పెద్ద ఏనుగుల మంద దప్పిక తీర్చుకోవడానికి, జలవిహారం చేయడానికి బయలుదేరింది. ఆ మందల రేడు అయిన ఒక గొప్ప గజరాజునకు ఒక పెద్ద జలాశయం కంటబడింది. అది అటగాంచంగరణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాళరసాలసాల సుమనోవల్లీ కుటీతీరమున్ చటులోద్ధూత మరాళ చక్రవక సంచారంబు కాసారము. ఆ జలాశయం అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వులతో, కలువ పువ్వులతో కళకళలాడుతున్నది. వానిమీద మదించిన తుమ్మెదలు నాట్యాలు చేస్తున్నాయి. దాని నిండా పెద్ద పెద్ద తాబేళ్లు, చాలా పెద్ద చేపలు, ఇంకా పెద్ద మొసళ్ళు విహరిస్తున్నాయి. వానితో అది ఎవ్వరికీ ప్రవేశింపనలవి కాకుండా ఉన్నది. దాని ఒడ్డుల మీద రావి చెట్లు, ఒకజాతి తాటి చెట్లు, మామిడి చెట్లు, మద్ది చెట్లు, పూలతీగలతో అల్లుకున్న పొదరిళ్ళు చూడముచ్చటగా ఉన్నాయి. అటూ ఇటూ గొప్ప ఉత్సాహంతో ఎగురుతున్న హంసలు, చక్రవాకాలు, కొంగలు మొదలైన పక్షులు కన్నులకు విందు చేస్తున్నాయి. అటువంటి పెద్ద జలాశయాన్ని ఆ గజరాజు చూశాడు. ఏనుగులన్నీ జలక్రీడలు మొదలుపెట్టాయి, నీటిలోనికి ప్రవేశించాయి. ముందుగా కడుపు నిండా నీరు త్రాగాయి. ఆ త్రాగడం ఎలా ఉన్నదంటే, గండం
కడుపున వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుం ద్రావెన్. తొండాలతో నీటిని నింపుకున్నాయి. ఒకదాని చెక్కిలి మీద మరొకటిగా చిమ్మన గ్రోవితో చిమ్మినట్లు జల్లుకున్నాయి. అప్పటి ఆ ధ్వనులు చెవులకు ఇంపుగా వినవస్తున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి కదా, వాని గళగళ ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. కావలసినంత నీరు ఉన్నది, తక్కువేమి మనకు అన్నట్లుగా కడుపులు నిండే విధంగా ఆ ఏనుగుల మందలు నీరు త్రాగాయి. ఏనుగుల నాయకుడు కడుపు నిండా నీరు త్రాగి తర్వాత తన నీటి ఆటలను మొదలుపెట్టాడు. ఆ సహజ సుందర సన్నివేశాన్ని పోతనామాచ్యుల వారు మన కన్నులకు కట్టిస్తున్నారు. హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కి వడినుడ్డాడించి పై జిమ్ము నారభటి నీరములోన పెళ్ళిగసి నక్రగ్రాహ ఏనుగుల మందలకు నాయకుడైన ఆ గజరాజు తొండాల రంధ్రాలలోనికి నీరు ఎక్కించాడు. సందు లేకుండా నింపాడు. తొండాన్ని ఆకాశం వైపునకు బాగా ఎత్తిపట్టాడు. ఊపు కోసం నిక్కి నిలుచున్నాడు. లోపలి నీటిని బాగా పుక్కిలిపట్టాడు. ఒక్క పెట్టున పైకి చిమ్మాడు. ఆ దెబ్బకు ఆ జలాశయంలోని మొసళ్ళు, పెద్ద చేపలు, మిగిలిన జలజంతువులన్నీ గగనంలోనికి దూసుకుంటూ పోయాయి. ఆకాశంలో ఉన్న మీనము, కర్కాటకము అనే గ్రహాలను పట్టుకున్నాయి. దేవతలు అది చూచి చేష్టలు దక్కి నిలుచుండిపోయారు. ఆ గజేంద్రుని ఆటల ఆర్భాటాలు ఈ విధంగా చూడముచ్చటగా ఉన్నాయి. ఆ ఏనుగుల రాజుకు ఎదురే లేదు. ఆడినది ఆటగా ఆ పెద్ద చెరువులో విహరిస్తున్నది. దాని ఆడ ఏనుగులన్నీ తొండాలతో తుంపురులను దానిమీదకు చిమ్ముతున్నాయి. అప్పుడది సెలయేటిలోని నల్లని కొండలాగా అలరారుతున్నది.
అలాగే ఆ పెంటి ఏనుగులు చెరువులోని పద్మాలను కుప్పలు తెప్పలుగా దానిమీద వేస్తున్నాయి. అవన్నీ ఆ ఏనుగుల రాజుమీద నిలిచి 1000 కన్నుల ఇంద్రుణ్ణి తలపింపజేస్తున్నాయి. గున్న ఏనుగులు కలువ పువ్వుల పొడిని దానిమీద చల్లుతున్నాయి. అప్పుడది బంగారు కొండలాగా వెలిగిపోతున్నది. ఆడ ఏనుగులు తామర తూడులను లాగి దానిమీదకు విసురుతున్నాయి. ఆ విధంగా పాములు అలంకారాలుగా భాసిల్లే పరమశివునిలాగా చూపట్టుతున్నది. మదించిన ఏనుగు భామలు పైని చల్లిన ముత్యాలుగల ముత్యపు చిప్పలతో మెరుగు తీగలతో విరాజిల్లుతున్న మేఘంలాగా శోభిల్లుతున్నాయి. ఏనుగుల చిలిపి ఆటలకు ఆ కొలను అతలాకుతలమైపోతున్నది. అది గమనించింది అందులో ఉన్న ఒక మకరం. అది ఆ ఏనుగుల రాజుకన్నా ఏమీ తక్కువ తిన్నది కాదు. పట్టనలవి కాని పట్టుదలతో ఆ ఏనుగును ఒడిసి పట్టుకున్నది. భుగభుగాయిత భూరి బుద్బుదచ్చటలతో కదులుచుదివికి భంగంబులగయ భువన భయంకర భూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడా వాల విక్షేప దుర్వార జంజానిల వశమున ఘుమఘుమా వర్తమడరా కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరులు మూలములతో ధరణిగూలా సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదిరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను భగిదినొక్క మకరేంద్రుడి భరాజు నొడిసి పట్టే. ఏనుగుల రేడు ఒడలు తెలియకుండా ఆడుకుంటున్నది. కొలనులో ఉన్న ఒక పెద్ద మొసలి దానిని గమనించింది. ఆ మొసలికి స్థానబలం ఉన్నది కదా, అది తన ముందు ఆ ఏనుగు ఆటలను సాగనిస్తుందా? విజృంభించింది. భుగభుగా అని పొంగుకుని వస్తున్న బుడగలతో అలలు ఆకాశాన్నంటుతున్నాయి. జనాల గుండెలు అదిరిపోయే విధంగా అది చేస్తున్న భూత్కారనాదంతో మహాభయంకరమైన మొసళ్ల గుంపులు కూడా అడలిపోతున్నాయి. తోకను ఈడ్చి ఈడ్చి కొడుతున్నది. దాని వలన పెళ్లురేగిన పెద్ద గాలిచేత ఘుమఘుమలాడే సుడి గిరగిరా తిరుగుతున్నది. అలలు ఒకదానికొకటి కొట్టుకొనగా ఒడ్డులనున్న మహావృక్షాలు పెల్లగిల్లిపోతున్నాయి. ఆ మొసలి ఒక్క పెట్టున పట్టు చిక్కించుకుని కుప్పించి హుంకరించి ఏనుగును ఒడిసి పట్టుకున్నది. అది సూర్యగ్రహాన్ని పట్టుకున్న రాహువులాగా ఉన్నది. పట్టుకున్న మొసలి పట్టుచిక్కిన ఏనుగు పంతం విడనాడుకుండా గుంజుకుంటున్నాయి. ఆ రెంటి గుంజులాటను కవి కమనీయంగా వర్ణిస్తున్నారు. కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి గరి భరమననిట్ల తలకు తల భటుల దరిపడన్ మొసలి ఏనుగును కొలనులోనికి గుంజుకొని పోతున్నది. భగభగమంటున్న పగ అనే నిప్పుతో ఏనుగు మొసలిని నేలమీదకి లాగుతున్నది. ఈ గుంజులాటను నేలపై నింగిపోయి ఉన్న వీరాగ్రేసరులందరూ వింతగా చూస్తున్నారు. కరికి మకరి బరువైపోతున్నది. కాదు కాదు,
మకరికే కరిబరువైపోతున్నది అనుకుంటూ ఒక నిర్ణయానికి రాలేక ఊగులాడిపోతున్నారు. ఏనుగుల ఏలిక మొసలి పట్టు నుండి విడిపించుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నది. పడరాని పాట్లన్నీ పడుతున్నది. దాని విజృంభణను మన కన్నులకు కట్టిస్తున్నారు కవీంద్రులు. వజ్రాభీల దంతమ్ములన్ తాటించుం మెడ జుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిం నీటన్ మాటికి మాటికిం దిగువగా నీరాటమున్ నీటి పోరాటం దోటమి పాటు చూపుటకు అరణ్యాటంబు వాచాటమై ఏనుగుల ఏలిక వజ్రాల వంటి అతి కఠినమైన దంతాలతో ఆ మొసలిని రొమ్ము పగిలే విధంగా కొడుతున్నది. శ్రీ మహావిష్ణువు భుజదండం వంటి తొండంతో మొసలి మెడను బిగించి పట్టుకుంటున్నది. ఆ మొసలి మాటిమాటికి శక్తినంతా ఉపయోగించి నీటిలోపలికి గుంజివేస్తున్నది. స్థానబలం ఉండటం వలన మొసలికి ఓడిపోతానేమో అని ఏనుగు పెనుఘీంకారాలతో దిక్కులను ముక్కలు చేస్తున్నది. ఏనుగుల రాజు మొసళ్ల రేడు పరమ ఘోరంగా పోరాడుతున్నాయి. గజేంద్రుని పతిగా భావించే ఆడ ఏనుగులు లక్షల సంఖ్యలో అక్కడ దీనంగా చూస్తూ నిలబడ్డాయి. ఆ సందర్భంలో కవి దాంపత్య ధర్మానికి సంబంధించిన ఒక మహావిషయాన్ని పశువుల మీద సమన్వయించి లోకానికి ఒక నీతిని తెలియజేస్తున్నారు. మకరితోడబోరు మాతంగ విభుని నొక్కరు నిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులుగారే మగువలకును ఏనుగుల మందలకు ఏలిక అయిన గజరాజు ఇప్పుడు మొసలి రేణితో పరమ ఘోరంగా పోరాడుతున్నాడు. సాధారణంగా మానవజాతిలో అటువంటి సందర్భాలలో సంబంధం కల వ్యక్తులు తమకేమి ఆపద మూడుతుందో అని తమ దారిని తాము పోతూ ఉంటారు. కాని ఆ గజేంద్రుని భర్తగా సంభావించిన లక్షల కొలదిగా ఉన్న ఆడ ఏనుగులకు మాత్రం తమదారి తాము చూసుకోవడానికి కాళ్ళు రాలేదు. ఏదైతే అదే అవుతుంది అని ఏడుస్తూ అలాగే చూస్తూ ఉన్నాయి. ఆడవారికి పతులతో ఉండే తగులం అటువంటిది. గజరాజు మహాశక్తితో ఆ జలగ్రహంతో పెక్కు ఏండ్లు పోరాడినది.
దేహశక్తి సన్నగిల్లిపోతున్నది, తన పగవాని బలం పెరిగిపోతున్నది, దీనిని గెలవడం అసాధ్యం అనుకున్నది. అప్పుడు దానికి పూర్వపుణ్యం వలన దివ్యజ్ఞానం పెల్లుబికి వచ్చింది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నది, పంబున దీని గెల్తు ఇటమీదే వేల్పు చింతింతు యౌవారిం జీరుదు యౌవరడ్డమిక యువారి ప్రచారోత్తమున్ వారిం పందగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యత దిక్కుమాలిన మురాలింపం ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని ఈ రూపంతో నేను గెలుస్తాను, ఇకపైన ఏ దేవతను తలుచుకుంటాను, ఎవ్వరిని ఆశ్రయిస్తాను, ఎవ్వరితో మొరపెట్టుకుంటాను, నాకు ఈ మొసలికి అడ్డుపడి నన్ను రక్షించేవారెవ్వరూ లేరా, దీనిని నిలువరించేవారెవ్వరూ లేరా, ఎటువంటి అలవికాని పనినైనా అలవోకగా చేసి ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే దీక్షగల మహాపుణ్యాత్ములు, దిక్కుమాలిన వారి మొరలను చెవిని పెట్టే మహాత్ములు లేరా, ఉంటే వారికి మృక్కుతాను. మొసలి విజృంభణకు ఏనుగు తల్లడిల్లిపోతున్నది, మకరానికి అంతకంతకు ఉత్సాహం ఉవ్వెత్తున పొంగి పొరలుతున్నది. నీటిలో మునిగి తేలడంలో ఆరితేరిన ఆ మొసలి పరాక్రమాన్ని పోతనామాచ్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిం గ్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై రెండు కాళ్లను గట్టిగా నేలకు తన్నిపట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గొప్ప సాధనతో నిలిపి ఉంచాడు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే ఐదు ఇంద్రియాల పిచ్చి తిరుగుళ్లను మచ్చిక చేసుకుని తన వశంలో పెట్టుకున్నాడు. బుద్ధి అనే లతకు మారాకు తొడిగాడు. అణువంత దుఃఖం కూడా లేని బ్రహ్మపదాన్ని చేరుకునే దారిలో విహరించే పరమయోగి ఇలా ఉంటాడు. ఇక్కడ మొసలి ఆ యోగీంద్రుని తీరుతెన్నులను మనకు స్ఫురింపజేస్తూ ఏనుగు పాదం పట్టులో ఏమాత్రము సడలింపు లేనిదై పరాక్రమిస్తున్నది. ఏనుగునకు తన వెనుకటి వైభవం గుర్తుకు వచ్చింది. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుని ఇక్కడికి రావడం తన బుద్ధిలేనితనం అనుకుంటున్నది.
కపయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంబః పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఈ నీరాశ నిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. నేను ఎంత గొప్పవాడను, మహారణ్యంలో పెక్కు ఏనుగుల గుంపులు నన్ను మన్ననతో సేవిస్తూ ఉంటాయి. నా సుఖభోగాలకు ఇష్టపడి నన్ను ఆనందింపచేస్తున్న ఆడ ఏనుగులు 10,00,000,00,000 సంఖ్యలో ఉన్నాయి. నా ఒడలి నుండి వెలువడే మదజలంతో ఏపుగా పెరిగిన తీగలల్లుకున్న మంచిగంధపు చెట్ల నీడలో నేను విలాసంగా వినోదంగా తిరుగుతూ ఉండొచ్చు. కాని కర్మప్రాబల్యం వల్ల అక్కడ ఉండలేక దప్పిక తీర్చుకోవడానికి ఇక్కడకు వచ్చిపడ్డాను. ఈశ్వరా, గుండెలో గుబులు కలుగుతున్నదయ్యా. గజేంద్రునకు గుండె నిలువడం లేదు. అయినా పూర్వపుణ్యఫలం వలన దివ్యజ్ఞాన సంపద అమృతపు బుగ్గలాగా పొంగుకుని వస్తున్నది. పరమాత్మ చైతన్యం అంతరాంతరాలలో పరవళ్లు త్రొక్కుతున్నది. దానివలన వెలువడే పలుకులు ఉపనిషత్తులను తలపింపజేస్తున్నాయి. ఎవ్వని చే జనించు జగము ఎవ్వనిలో పల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు ఆత్మభవునీశ్వరునే చరణంబు వేడెదన్ ఈశ్వరు నే శరణంబు వేడెదన్. ఈ జగత్తు అంతా ఏ పరమాత్మ వలన పుట్టినదో, ఎవని లోపల భద్రంగా వేరు చేయడానికి వీలు కాకుండా ఉంటుందో, చివరకు ఎవనిలో లయమైపోతుందో, ప్రభువులకు కూడా ప్రభువై పాలించే మహాత్ముడు ఎవ్వడో, సర్వమునకు మొట్టమొదటి కారణం ఎవడో, మొదలు నడుమ చివర అనే దశలు ఎవనికి ఉండవో, సర్వమూ తానే అయినవాడు ఎవ్వడో, అట్టి ఈశ్వరుని అవసరాన్ని బట్టి తనంత తాను అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మస్థాపన చేసే ఆ పరమాత్మను నాకు రక్షకుడై రావలసినదని ప్రార్థిస్తూ ఉంటాను. గజేంద్రుని హృదయంలో ఉపనిషత్తుల దివ్యజ్ఞానం కదలాడుతున్నది. అతని సుకృతం పండి మొసలి పట్టు అతనికి ఆర్తిని కలిగించింది. దానితో అద్భుత వేదాంత రహస్యాలు అతని నోటి నుండి వెలువడుతున్నాయి. ఒక పరిజగములు వెలినిడి ఒక పరిలో పలికి గొనుచును భయముదానై సకలార్ధ సాక్షియ గుణయ్య కలంకుని ఆత్మమూలు నర్ధిదలంతున్ పరమాత్మ ఈ జగములన్నింటినీ ఒకమారు వెలుపలికి తెస్తూ ఉంటాడు, మరొకమారు అల్లిన గూటిని సాలెపురుగులాగా లోపలికి తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా వెలుపలికి వచ్చిన ప్రపంచము తాను ఒకటే అయిపోతాడు. ఈ ఆటకు
తన బాధ్యత ఏమీ లేకుండా కేవలం సాక్షిగా అంటుసొంటులు లేనివాడై అలరారుతూ ఉంటాడు. జీవులందరికీ ఆదికారణమైన ఆ పరమాత్మను స్మరిస్తూ ఉంటాను. అది ఒక గొప్ప వెలుగు. అయితే దానిని గుర్తించడం చాలా కష్టం. కానీ గుర్తించి తీరాలి. ఎందుకంటే దానికంటే గొప్పది వేరొకటి లేదు అంటున్నది గజేంద్రం. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంజి కటి కౌవల నెవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ విశ్వంలో ఉన్న ప్రతి లోకానికి కొంతకాల పరిమితికి లోబడి ఒక పాలకుడు ఉంటాడు. అటువంటి లోకేశులు ఎందరూ వచ్చి వెళ్ళిపోయారో, ఇంకా ఎందరూ రానున్నారో, ఇక ఆ లోకాలలో ఏర్పడి కొంతకాలం ఉండి మళ్లీ అంతరించిపోతున్న జీవకోట్లు ఎన్ని కోట్ల కోట్ల సంఖ్యలో ఉన్నాయో, ఆ లోకాలు, ఆ లోక పాలకులు, ఆ లోకంలోని వారు పరమాత్మలాగా శాశ్వతంగా ఉండరు, లయమైపోతారు. ఆ పని అయిన తర్వాత ఏమీ ఉండదు. దానినే అలోకం అంటారు. ఆ లోకం పెద్ద వెలుగు, అలోకం పెను చీకటి. దానికి ఆవలి వైపున ఒక మహావ్యక్తి, ఒక మహాశక్తి చెక్కు చెదరిని ఆకారంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనే పరమాత్మ. అలా ఉన్న పరమాత్ముణ్ణి నేను సేవించుకుంటూ ఉంటాను. ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు, ఎన్నెన్నో పదార్థాలు మనకు కానవస్తున్నాయి. తత్వదృష్టితో గమనిస్తే ఆ వ్యక్తులందరూ, ఆ పదార్థాలు అన్నీ కూడా ఆ పరమాత్మయే. నా ఆర్తిని అంతంచేసి నన్ను కాపాడే ఆ స్వామిని నేను కొనియాడతాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు, మునులుంది విజుల్ కీర్తింపనేరరు, ఎవ్వని వర్తన మొరులెరుగరట్టివా నిను తింతున్. ఆ పరమాత్మ ఎన్ని వేషాలైనా వేసి రక్తి కట్టింపగల మహానర్తకుడు. ఏ క్షణాన ఏ రూపంతో ఏ విధంగా ఆడుకుంటాడో తపస్సంపన్నులైన మునులు, పుణ్యాల పంట పండించుకుని దేవలోకంలో సుఖంగా తిరుగుతున్న దేవతలు కూడా తెలుసుకోలేరు. అతని తీరుతెన్నులు ఈ విధంగా ఉంటాయి అని ఎవ్వరూ కొనియాడలేరు. అట్టి పరమాత్ముని నాకు తెలియవచ్చిన విధంగా స్తోత్రం చేస్తాను. ఆర్తిలో నిలువెల్లా మునిగినవానికి అన్నీ అనుమానాలే. ఉన్నాడు అనుకున్నవాడు నిజంగా ఉన్నాడా లేడా అని సందేహం కలిగింది గజేంద్రునికి. దానినే అతడు ఇలా చెప్పుకుంటున్నాడు. కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలంగలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. ఆ పరమాత్మ దిక్కులేని దీనుల పట్ల ఉంటాడు అని తత్వం తెలిసినవారు విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అలాగే
పరమమైన యోగ సాధన చేసి ఫలసిద్ధి పొందిన యోగుల సముదాయాల సంరక్షణ కోసం ఉన్నాడు అంటారు. అన్ని దిక్కులందు ప్రతి అణువులోనూ ఉన్నాడు అంటారు. కానీ అలా ఉన్నాడు ఉన్నాడు అని భావనలో తిరుగాడే ఆ స్వామి నిజంగా ఉన్నాడో లేడో? గజేంద్రునకు మెల్లమెల్లగా తన సంరక్షకునియందు నమ్మకం కలుగుతున్నది. కాని ఆ పరమాత్మ తనను ఆదుకోవడానికి ఎందుకు రావడం లేదు అని ఆరాటం పెరిగిపోతున్నది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేకగలుగువాడు నా కడ్డపడరాడే నలి అసాధువుల చేబడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపజూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచుదన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేకాడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే పరమాత్మ నా పట్ల ఉన్నాడా అని సందేహిస్తున్నాను. నిజానికి ఆయనకు ఉండటము లేకుండటము లేదు. మరి వచ్చి నన్ను రక్షింపడెందుకు? ఇతరులను పీడించడమే శీలమైన వారి పాలపడిన సజ్జనులకు అడ్డంగా నిలిచి రక్షించే స్వామి నాకు అడ్డపడరాడేమిటి? లోపలి దృష్టితో చూడగలిగిన యోగులను భక్తులను కృపతో చూచే దయాశీలి నా పాటు చూడడేమి? మోసగాళ్ల ఆర్తనాదాలు విని కూడా గుట్టుగా ఉండి మంచివారిని మాత్రమే కాపాడే ఆ దేవుడు నా మొరలు ఆలకించడేమి? సృష్టిలో ఉన్న అన్ని రూపాలు తన రూపాలే అయినవాడు, ఆది మధ్యాంతములు లేక వెలుగుందేవాడు, భక్తజనముల ఎడల దీనుల ఎడల అండగా నిలిచేవాడు అయిన ఆ పరమాత్మ వినడేమి, కనడేమి, నన్ను గూర్చి పట్టించుకోవడేమి, వడివడిగా రాడేమి? గజేంద్రుడు పరిపరి విధాలైన భావాలకు లోనవుతున్నాడు. చిట్ట చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. దానిమీద స్థిరంగా నిలిచి తన బాధ వింటున్న ఆ శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటున్నాడు. లావుకింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే తనువుండసెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పనిత పరంబెరుగా మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వరా
ఆవవే వరదా, సంరక్షించు భద్రాత్మక. ఈశ్వర, ఇంకా నాలో సత్తువ కొంచెం కూడా లేదు. ధైర్యం చెల్లాచెదురైపోయింది. ప్రాణాలు ఏ క్షణానైనా జారిపోయే విధంగా తమ తమ తావుల నుండి వెలుపలకు వచ్చాయి. మూర్ఛ వస్తున్నది, శరీరం బడలిపోయింది, అలసట నిలువెల్లా ఆక్రమించింది. నన్ను కాపాడేవాడవు నీవు కాక మరొకరు లేరు. ఇటుగాని అటుగాని ఏదీ నాకు తెలియరాకున్నది స్వామి. దీనుణ్ణి నన్ను మన్నించి రావయ్యా. రా, నీవు భక్తుల కోరిన వరాలిచ్చేవాడవు గదా, నన్ను కాపాడు భద్రాత్మక, నన్ను సంరక్షించు స్వామి. గజేంద్రుడు ఎలుగెత్తి ఆక్రోశిస్తున్నాడు. స్వామి మహాగుణాలను సంభావిస్తూ పిలుస్తున్నాడు. తననే రక్షకునిగా సంభావిస్తున్న సంగతిని ఆయనకు నివేదించుకుంటున్నాడు. ప్రతిపక్ష విపక్ష దూరా, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విపుల ప్రభావ రావే, కరుణింపవే తలపవే, శరణార్థిని నన్నుగావవే. స్వామి కమలాపతి, అందరికీ కోరిన వరాలిచ్చే కరుణాశాలివి, పగవారిని కూడా పగవారుగా భావింపని దయామయ, గొప్ప మేధాబలంగల యోగులు కూడా నిన్ను నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు. నీ గుణాలన్నీ సద్గుణాలే, వాని వలన నీవు పురుషోత్తముడవయ్యావు కదయ్యా. శరణు కోరి వచ్చిన వారికి నీవు కల్పవృక్షానివి, మునిశ్రేష్ఠుల మనస్సులను హరించేవాడవు. నీ ప్రభావానికి ఎటువంటి ఎల్లలూ లేవు. రా తండ్రి, నన్ను కరుణించు. ఒక్కసారి నన్ను వీడు నావాడు అనుకో. రక్షణ కోరి నిన్నాశ్రయించిన నన్ను కాపాడు స్వామి. గజేంద్రుడు ఆర్తభక్తుడు సుకృతి. తన గోడు తన స్వామికి అరమరికలు లేకుండా విన్నవించుకుంటున్నాడు. అతని మొర అచ్యుతునికి వినిపించింది. అచ్యుతుడు మాత్రమే పట్టించుకున్నాడు. కట్టపడదలంచి ఆ
పరమాత్మ అయిన విష్ణువు ఒక్కడే విశ్వమయుడు, అంటే విశ్వమంతా తానే అయి ఉన్నవాడు. అటువంటి స్థితి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైన వారికి లేదు. అందువలన ఆ గజేంద్రుని ఆర్తనాదం విని కూడా వారు అతనికి అడ్డుపడక ఊరక ఉండిపోయారు. విశ్వమయుడైన విష్ణువు మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ రూపం కావాలంటే ఆ రూపంతో ఏర్పడగలవాడు కనుక, ఎల్లవేళలా జయమే పొందగలవాడు కనుక, తనయందు అచంచలమైన భక్తిగల ఆ గజేంద్రుణ్ణి కాపాడదలుచుకున్నాడు. ఇప్పుడు మీరు ఆస్వాదించబోయే ఆణిముత్యం లాంటి ఈ పద్యం శ్రీ మహాభాగవతంలోని గజేంద్ర మోక్షములోనిది. గజరాజు మొసలి కోరలలో చిక్కుకుని తన శక్తియుక్తులన్నీ వినియోగించి దానిని విదళించి విసిరికొట్టి విడిపించుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. ధైర్యం చెదిరిపోయి ప్రాణాలు గూళ్ల నుండి జారిపోతున్న సమయంలో అతనికి పరమాత్మ గుర్తుకు వచ్చాడు. పూర్వజన్మ సంస్కార బలంతో స్వామిని తనివి తీరా స్తుతించాడు. శరణార్థినయ్యా, నన్ను కాపాడు అని ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని ఆర్తనాదం చేశాడు. అప్పుడు వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహీయన కుయ్యాలించి సంరంభియై. స్వామి ఎక్కడో వైకుంఠపురంలో ఉన్నాడు. అందులోనూ అందరికీ అందుబాటులో ఉండని అంతఃపురంలో ఉన్నాడు. అక్కడ కూడా ఆయన ఉండే భవనం చాలా లోపలగా ఉంటుంది. దానికి ఎడమవైపుగా ఒక మందారాల పూలతోట, ఆ లోపల ఒక అమృతపు కొలను, దాని నానుకుని చంద్రకాంతమణుల అరుగు, దాని నిండా నల్ల కలువలు పరచుకుని ఉన్నాయి. అదిగో అక్కడ దానిమీద తన ప్రాణప్రియ రమాదేవితో వినోదంగా ఆ స్వామి కాలక్షేపం చేస్తున్నాడు. అయినా ఆపదలలో చిక్కుకుని దిక్కులేక అలమటిస్తున్న భక్తులయందు ప్రసన్నభావంతోనే ఉంటాడు కదా. అలవికాని దుఃఖంతో అదుపు తప్పిన అవయవాలతో తల్లటిల్లిపోతున్న గజరాజు కాపాడు తండ్రి కాపాడు అన్నంతలోనే ఆ కూయి ఆలకించి ఇక దేనికీ పట్టించుకోని తొందరతనంతో బయలుదేరాడు. స్వామి సద్భక్తుణ్ణి సంరక్షించడానికి బయలుదేరాడు. ఆపదలో చిక్కుకుని అర్భకుణ్ణి కాపాడి అక్కున చేర్చుకోవడానికి ఆరాటపడే అమ్మలాగా బయలుదేరాడు. అక్కడ దేనితో ఏమి పని పడుతుందో అనే ఆలోచన కూడా ఆయనకు కలుగలేదు. సిరికింద
జప్పడు శంఖ చక్రయుగముంజేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతింబన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తన ప్రియకాంత శ్రీదేవికి చెప్పలేదు. అక్కడ అవసరమవుతాయేమో అని రెండు చేతులలో శంఖాన్ని చక్రాన్ని కూర్చుకోలేదు. ఎవ్వనితో ఏమి పని పడుతుందో అనుకుని సేవకులనెవ్వరిని రండయ్యా నాతో రండి అని పిలువలేదు. ఎంత దూరమో ఎలా పోవాలో అని తన వాహనమైన గరుత్మంతుణ్ణి సిద్ధం చేసుకోలేదు. చెవి కమ్మల మీద చీకాకు కలిగిస్తూ చెదిరిపడుతున్న కేశపాశాన్ని ముడివేసుకోలేదు. ఆర్తుని పొలికేక వినకముందు అమ్మవారితో ఆడుకుంటూ వినోదపు కలహంలో చేత చిక్కించుకున్న ఆమె వక్షస్థలం మీది వస్త్రమంచును కూడా వదిలిపెట్టలేదు. గజరాజు ప్రాణాలు కాపాడాలి అనే ఉత్సాహం ఒక్కటే సర్వము అయిన ఆ స్వామి పరుగులు తీస్తున్నాడు. ఆర్తుని రక్షణయే ధ్యేయంగా పరుగులు తీస్తున్న స్వామి చెప్పకపోతే ఏమి, కావలసిన కార్యమంతా చక్కగా జరిగిపోతుంది. స్వామి చిత్తం ఎరిగిన అందరూ అన్నీ ఆయన వెంట అప్రయత్నంగా అంగలు వేసుకుంటూ బయలుదేరడాన్ని పోతనామాచుల వారు అతి రమణీయంగా మనకు తెలియజేస్తున్నారు. సిరి లక్షి వెంటనవరోధవ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండురా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువారు ఆ బాలగోపాలమున్ స్వామి అలా బయలుదేరాడో లేదో ఎప్పుడూ విడచి ఉండని లక్ష్మీదేవి వెంటబడింది. ఆమె వెనుక అంతఃపురంలోని అంగనామణులందరూ బయలుదేరారు. వారిని సూచి పక్షిరాజు గరుత్మంతుడు దూకుకుంటూ వస్తున్నాడు. అతనిననుసరించి శాంగమనే విల్లు, కౌమోదకి అనే గద, పాంచజన్యమనే శంఖము, సుదర్శనమనే చక్రము మొదలైనవన్నీ వరుసలో నిలిచి ఉరకలు వేస్తున్నాయి. నిరంతరము నారాయణ స్మరణతో ఆనందం పొంగులెత్తే అంతరంగం గల నారదుడు వచ్చి చేరాడు. సేనాపతి విశ్వక్సేనుల వారు చేరుకున్నారు. ఇంక చెప్పేదేముంది, వీరందరినీ సూచి వైకుంఠంలో ఉన్న పసిపిల్లలు మొదలుకుని గోవులను కాచుకునే గోపాలుర వరకు అందరూ గజేంద్రుడున్న తావునకు తరలివచ్చారు. బయలుదేరింది కాని అమ్మవారి అంతరంగంలో అనేకమైన ఆలోచనలు. ఎక్కడికి, ఏ పని మీద, ఎంత దూరం పోవాలి అనే భావ పరంపర ఆమెను నిలువనీయడం లేదు. తను వీ
కలు మృచ్చిలించిరోకలు వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చాపుడని ధిక్కారించిరో నా స్వామి తాను ఎక్కడికి పోతున్నాడో చెప్పలేదు. దిక్కులేని అబలల ఆర్తనాదాలు చెవినిపడ్డాయేమో. నిలువెల్లా విషమే అయిన నీచులు దొంగలై వేదరాసులను దొంగిలించారేమో. రక్కసి మూకలు దేవతల రాజగృహాల మీద దండెత్తినవేమో. పాడుబుద్ధిగల వివేకహీనులు భక్తులను చూచి చక్రం చేతబట్టి ఏదో అద్భుతాలు చేస్తాడంటున్నారే. ఆ బోడి చక్రాయుధుడు ఎక్కడ ఉన్నాడో చూపండిరా అని ధిక్కరించి పలుకుతున్నారేమో. శ్రీ మహాలక్ష్మికి చిత్తం చెదిరిపోతున్నది. స్వామి సంరంభం ఏమిటో తెలుసుకోవాలి. ఒకవేళ తనతో అయ్యే పని ఏదైనా ఉంటే చేయడానికి నడుం కట్టాలి కదా. అందుకని తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నది. ఆ ఆరాటాన్ని అద్భుతమైన అక్షరాల చిత్రంతో మనకందిస్తున్నారు పోతనామాత్యుల వారు. కడువడి జను అడిగినదను మగుడ నుడువడని నడయుడుగున్ విడవిడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడుదు చెడిమ నడుగిడు నెడలన్ ఆయననే అడిగి వేస్తాను అని ఆయన కంటే కొంచెం వడిని పెంచి ముందుకు పోతున్నది. ఇంతలోనే ఆ మహానుభావుడు తన వైపు తిరిగి సావధానంగా చెబుతాడో లేదో అని మళ్ళీ వెనక్కి తిరుగుతున్నది. మనస్సంతా గందరగోళంగా ఉన్నది. అడుగులు తడబడుతున్నాయి. అడుగు వేయాలి అని అనుకోవడమే గాని అడుగు ముందుకు పడడం లేదు. కాళ్లల్లో కదలికలేని స్థితి ఏర్పడుతున్నది. లోకమాత లక్ష్మీదేవి స్వామి వెన్నంటిపోతూ అష్టకష్టాలు పడుతున్నది. నిటలాలకములంటి నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరు తేంట్లు అళుల జోపగ చిల్కలల్ల నల్లన జేరి ఓష్ఠ బింబత్యుతులుడియనురుకు సుఖముల దోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగుచు మీన పంక్తులు దాటమే దీగెతో రాయ సంపాలతలు మింట సరణిగట్టు చెంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు దాకి క్రోవు చూపు మెలత మొగిలు పెరిది మెరుగు దీగియు బోలె జలదవర్ణు వెనుక జరుగునపుడు రక్షణ కోసం విష్ణుదేవుని వెన్నంటి పరువులు తీస్తున్న అమ్మవారి పరిస్థితి ఎలా ఉందంటే నుదుటిమీద ముంగురులు క్రమ్ముకుంటున్నాయి. వాని నంటుకుని మోముతామర మీద
జుంజుమ్మంటూ మధురనాదం చేస్తూ తుమ్మెదలు ముసురుకుంటున్నాయి. వానిని పూనికతో తోలే ప్రయత్నంలో ఉండగా రామచిలుకలు మెల్లమెల్లగా చేరి క్రింది పెదవి కాంతులను ఒడిసి పట్టుకుంటున్నాయి. చిలుకలను తరిమిన వెంటనే కన్నులనే వంపుసంపుల చేపలను మిన్నేటిలోని పెద్ద చేపలు తరుముకుని వస్తున్నాయి. ఆ చేపల వరుసలను దాటుకోగా మేను అనే తీగతో మెరుపుతీగలు మెంటులో రాసుకుంటున్నాయి. మెరుపుతీగలను ప్రక్కకు తొలగింపగా చక్రవాకాలు పాలిండ్లపై వ్రాలి క్రొవ్వు చూపుతున్నాయి. మబ్బు వెనకమసిలే మెరుపుతీగలాగా నీలమేఘశ్యాముని వెంటనంటిన లక్ష్మీదేవి స్థితి ఇలా ఉన్నది. శ్రీ మహావిష్ణువు ఆకాశ వీధిలో పయనిస్తూ ఏనుగును రక్షించడానికి వస్తున్నాడు. ఆ దర్శనం కవివరేణ్యుని హృదయంలో కమనీయ రసభావాలను ఉప్పొంగజేస్తున్నది. ఆ పొంగును పాఠకుని హృదయంలో పరవళ్ళు త్రొక్కించడానికి పోతనామాచ్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు. చిరమరుల్ విష్ణు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్తిష్ణు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణు జిష్ణురోచిష్ణుని గగన మార్గంలో వస్తూ ఉండగా దేవతలు పారవశ్యంతో పరమాత్మను దర్శించుకున్నారు. ఆ మహాత్మునిలో దేవతల పగవారైన రక్కసుల బ్రతుకు పంట బండలు పాలు కావడం కానవస్తున్నది. భక్తుల ఎడల దయను ఆ స్వామి మరింతగా పెంపొందిస్తున్నాడు. యోగంలో మిన్నులు ముట్టిన వారి హృదయాలనే వనాలలో విహరిస్తున్నాడు. భక్తుల కోసం ఎంతలేసి కష్టాలైనా సహించే శీలం అతనిది. భక్తజనుల గుంపుల సంపదలే ఆయన అలంకారాలుగా చేసుకుంటాడు. ఎల్లవేళలా క్రొత్త పెండ్లి కూతురే అయిన ఇందిర పరిచర్యలను ప్రేమతో లాలనతో అందుకుంటాడు. జయమందుకోవడమే ఆయన శీలం. అతని దేహపు వెలుగులు ప్రపంచానంతటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాయి. భక్తరక్షణ కళా సంరంభంతో భూమికి దిగివస్తున్న శ్రీహరిని గూర్చి పారవశ్యంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ స్వామికి మృక్కులు చెల్లించుకుంటున్నారు దేవతలు. పజ్జంగంటిరే లక్ష్మి శంఖని నాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రందన నేతించి నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి చూచారా, అదిగో మహానుభావుడు హరి విచ్చేశాడు. అదిగో ఆ ప్రక్కనే లోకమాత లక్ష్మీదేవి నిలిచి ఉన్నది. శంఖనాదం అదిగో, అదిగదిగో చక్రం. అతడే కదయ్యా సర్పాలను సర్వనాశనం చేసే గరుత్మంతుడు. వడివడిగా వచ్చాడు అని ఆనందంతో దర్శించుకుంటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఏనుగు దురవస్థను రూపుమాపడానికి వస్తున్న చక్రధరునికి మృక్కుతున్నారు దేవతలు. వారి గుంపులతో ఘోషలతో గగనమంతా నిండిపోయింది.
స్వామి మకరేంద్రుణ్ణి మట్టుబెట్టాడు, గజేంద్రుణ్ణి గట్టెక్కించాడు, అందరికీ ఆనందాన్ని అందించాడు. కాగా తరువాతి కథలో ఆ ఏనుగు వెనుకటి జన్మలో ఎవరో తెలియజేస్తున్నారు శుకమహర్షుల వారు. అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబుగా వించే ముంద్రవిళాధీసుడతండు పుణ్యతముడు ఇంద్రజ్యుమ్ననాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మునారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. పరీక్షిన్ మహారాజా, మొసలితో చాలా కాలం పోరాడిన ఆ గజేంద్రుడు వెనుకటి జన్మలో ద్రవిడ దేశానికి మహారాజు, గొప్ప పుణ్యం మూటగట్టుకున్న మనీషి. ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు, విష్ణుభక్తులలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు. మౌనవ్రతాన్ని అవలంబించి సర్వాత్ముడైన శ్రీమన్నారాయణుని శ్రద్ధాభక్తులతో గొప్ప కొండ కొమ్ము మీద కూర్చుండి ఆరాధించాడు. ఆ ఇంద్రద్యుమ్నుడు మహాభక్తుడే కాదు, మహోదాత్త వ్యక్తి కూడా. కాని ధ్యాననిష్టలో ఉండగా ఒక అపచారం జరిగిపోయింది. దానివలన ఏనుగై పుట్టాడు. ఆ వివరం చెబుతున్నాను విను అంటున్నారు శుకయోగీంద్రులు. ఒకనాడాంద్రుపుడచ్చుతున్ మనములోను ఇంపుచున్ మౌనియ్య కలంక స్థితి నున్నచో గలషజుండచోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న రాజుగని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధా కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపంబిచ్చే భూవల్లభ. మహారాజా, ఒకనాడు ఆ ఇంద్రద్యుమ్నుడు మనస్సులో అచ్యుతుని నిలుపుకున్నాడు. మనస్సు చెదరకుండా నిగ్రహించుకున్నాడు. శ్రీ మహావిష్ణువునే భావిస్తున్నాడు. చుట్టుపక్కల ఏమి జరుగుతున్నదో తెలుసుకునే స్థితిలో కూడా లేడు. మాటలాడటం మానివేశాడు. అతని ధ్యానంలో రవ్వంత కళంకం కూడా లేదు. అదిగో ఆ స్థితిలో అక్కడకు అగస్త్య మహాముని ఏతించాడు. ఆయన అన్ని విధాలా పూజింపదగిన తపస్సంపన్నుడు. ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో ఉన్న కారణంగా లేవలేదు, పూజింపలేదు. అటువంటి రాజును చూచిన మునివర్యునకు పట్టణలవి కాని కోపం చెలరేగింది. మూఢా లుబ్ధ ఏనుగు కడుపులో పుట్టు అని శపించాడు. గజేంద్ర మోక్షం అనేది భాగవతంలో ఒక విలక్షణమైన కథ. జీవుడు సంసారమనే మొసలి కోరలలో చిక్కుకుని భగవంతుని అనుగ్రహంతో విడుదల పొందడం ఇందులో ప్రతీకాత్మకంగా తెలియజెప్పారు. కాబట్టి దీనిని జాగ్రత్తగా గమనించి నరుడు సంసారం నుండి విముక్తిని పొందాలి. దానిని స్ఫురింపజేస్తూ ఫలశ్రుతిని ఇలా వివరిస్తున్నారు. Thank you.
నరనాథ, నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రద్దుల మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవమరు సంపదలు గల్గు పీడలు శాంతి బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమర చేతిదయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే పరీక్షన్ మహారాజా, నేను నీకు వివరించిన ఈ గజేంద్రమోక్షణ కథ శ్రీ మహావిష్ణుని మహిమను చక్కగా వివరిస్తుంది. ఈ కథ వినేవారికి కీర్తిని కలిగిస్తుంది, పాపాలను పోగొడుతుంది, పాడు కలలను నశింపజేస్తుంది. పాడు కలలంటే పాడు బ్రతుకులే, దుఃఖాన్ని తొలగించివేస్తుంది. సూర్యోదయం కాకముందే నిద్ర నుండి మేల్కొని పవిత్రమైన నడవడితో ప్రతిదినము ఈ కథను పఠించే నిర్మలమైన అంతరంగం గల విద్యావంతులకు అనేక విధాలైన సంపదలు కలుగుతాయి, పీడలు శాంతిస్తాయి, మంగళములు వృద్ధి పొందుతాయి, మోక్షం అరచేతిలో ఉన్న వస్తువులాగా ఉంటుంది, ఆనందం కలుగుతుంది అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పాడు. భాగవత మహాకావ్యంలో వామన చరిత్ర ఒక ఆనందలహరి. ఆ కథకు అంకురార్పణ వంటిది పరీక్షిత్తు అడుగుతున్న ఈ ప్రశ్న. బలినంభూరుహనేత్రుడేమి కొరకై పాదత్రయిం వేడే నిశ్చలుడు పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై తాపరస్థలికిన్ దీనుని మాట్కినేల చనియన్ తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేసెను వినం గౌతూహలం బయ్యడిన్ స్వామి శుకయోగీంద్ర, బలిచక్రవర్తిని పద్మాల వంటి విశాల సుందరాలైన కన్నులున్న హరి మూడడుగుల నేలను దేనికోసం అడిగాడు? ఆయన జీవులకులాగా చంచలమైన చిత్తం కలవాడు కాదు, ఏ లోపమూ లేనివాడు, అన్ని కోరికలు నిండుగా తీరినవాడు, అంటే ఏమీ అక్కర్లేనివాడన్నమాట. అట్టి పురుషోత్తముడు దీనునిలాగా పరుల తావునకు వెళ్ళాడు. అంతేకాదు, ఏ తప్పులేని మహాత్ముడు పుణ్యాత్ముడు అయిన బలిని బంధించాడు. ఇది వింతైన విషయం. దీనిని వివరంగా తెలుసుకోవాలని గుండె నిండా కోరిక ఉన్నదయ్యా. నా కోరిక తీర్చు మహానుభావ. శ్రీ మహావిష్ణువు అవతార ప్రయోజనం సాధించడం కోసం తల్లిదండ్రులనుగా అదితి కశ్యపులను ఎన్నుకున్నాడు. తన నిజస్వరూపాన్ని మరుగుపరచి కపటవటువు వేషం దాల్చి అమ్మ ముందర ఆటలాడుకుంటున్నాడు. తల్లి అదితి అతనిని చూచి ఆనందపారవశ్యంతో ఇలా అంటున్నది. నను గన్న తండ్రి
నా పాలి దైవమా, నా తప ఫలంబ నా కుమార, నాదు చిన్ని వడుగా నా కులదీపక, రాగదయ్య భాగ్య రాశి వగుచు. నా చిన్ని కుమారా, నీవు నన్ను గన్న తండ్రివి, నా పాలి దైవానివి, నేను చేసుకున్న తపస్సుల పంటవు. నా చిన్ని వడుగా, నా కులానికి చిన్ని దీపం అయినవాడా, నా భాగ్యాల రాశివై రానాయనా. నిలువెల్లా వాత్సల్యం అనే అమృతంతో నిండిన ఏ తల్లి అయినా కన్న కొడుకును ఇలాగే పిలుస్తూ ఉంటుంది. కాని లోకుల విషయంలో అవన్నీ కల్పనలు, ఇక్కడ మాత్రం పరమసత్యాలు. ఎందుకంటే ఇక్కడి పసికూన పరమాత్మ కదా. కనుక అందరికిలాగనే అమ్మకు కూడా తండ్రి దైవము తపస్సుల ఫలమే. కులమంటే లోకాల సముదాయం, దానికి వెలుగును ప్రసాదించే దీపమే. మహావిష్ణువు సర్వసంపదలకు నిలయమైన మహాలక్ష్మికి భర్త. కాని ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేని భిక్షుకుడై ఇంద్రుని కోసం రాక్షసేంద్రుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. దానిని శుకయోగీంద్రులు ఇలా సమర్థిస్తున్నారు. హరి హరి సిరియురమున గల హరి, హరిహయు కొరకు ధనుజునడు గంజనియన్, పరహిత రతమతియు తులగు దొరలకు అడుగుటలు ఒడలి తొడవులు పుడమిన్. హరిహరి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద నిలుపుకున్న శ్రీహరి హరిహయుడైన ఇంద్రుని కోసం ఒక రాక్షసుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. ఇది ఎంత వింత కాదులే! ఇతరులకు మేలు చేయడమే ఎల్లప్పుడూ కోరిక అయిన దొరలకు ఇలా బిచ్చమెత్తడాలు దేహానికి అలంకారాలు అవుతాయి. దానిని ఒక లీలగా సంభావించి సంతోషించండి. భగవంతుడు ఏమి చేసినా అందులో ఆయన గొప్పతనమే తెలియవస్తుంది. బలిచక్రవర్తి ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. హరి వామనుడై అవతరించి ఆ యజ్ఞశాలకు చేరుకున్నాడు. అతని బుడిబుడి నడకలు చూచేవారిని ఆనందసాగరంలో ముంచెత్తుతున్నాయి. చక్రవర్తిని చూచి పవిత్రము అక్షతలు గల కుడి చేతిని ఎత్తి ఇలా ఆశీర్వదిస్తున్నాడు. జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. మూడు లోకాలకు ఏలిక అయిన వానికి, నవ్వినంత మాత్రాన దేవేంద్రుడంత వానిని కూడా రూపుమాపగల శక్తి నిండుగా ఉన్నవానికి, ఉదారుడు అనే పదంతో వ్యవహరింపదగిన వానికి, మునివర్యుల స్థుతులతో కూడిన శుభప్రదమైన యజ్ఞవిధులలో ఎల్లవేళలా విహరించేవానికి, దేవకాంతల మెడలలో మంగళసూత్రాలను తొలగించి వేసే పరాక్రమశాలికి, రాక్షసలోకానికి పాలకుడైన వానికి బలిమహాప్రభువునకు స్వస్తి.
బలిచక్రవర్తి గొప్ప దానశీలుడు. ఇప్పుడు తన దగ్గరకు వచ్చినవాడు ముద్దులు మూటగడుతున్న మోహన బ్రహ్మచారి. అతడు తన గొప్పతనాన్ని గొప్ప మాటలతో పేర్కొని స్వస్తివాచనం చేశాడు. దానికి ఆనందపడి బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు. వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు, సంవాస స్థలం బెయ్యది ఈయడకున్నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశముం జన్మముం. కడుధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే, నా కోరికల్గడతీరిన్ సుహృతంబులయ్యే శిఖులుం కళ్యాణమికాలము. ఓ బ్రహ్మచారి, నీ తల్లిదండ్రులెవ్వరు? నీవు ఎవడవు? నీవు ఉండే ఊరేది? ఇప్పుడు నీవు ఇక్కడకు రావడం వలన నా వంశము, నా పుట్టువు పొందవలసిన ప్రయోజనాన్ని పొందాయి. నాయనా, నేను చాలా ధన్యాత్ముడనయ్యాను. నా ఈ యజ్ఞం యోగ్యమై ఒప్పారుతున్నది. నా కోరికలన్నీ తీరినవి. నా అగ్నిహోత్రాలు విశిష్టమైన హోమద్రవ్యాలతో, ఏ జారుపాటులేని మంత్రతంత్రాలతో వెలుగొందుతున్నాయి. నేను కోరుకునే శుభాలను అనుగ్రహించే మంచి కాలం ఇది. తన ధన్యతను మేలైన ఉదాత్త వాక్యాలతో ప్రకటించి ఆ బ్రహ్మచారి తన నుండి ఏదైనా దక్షిణగా గ్రహించి మరింత ధన్యుణ్ణి చేయాలనే కోరికతో బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టానంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రీ సురేంద్రోత్తమ ఆ బ్రాహ్మణవరేణ్య, నీవు కోరినది సమర్పించుకుని నేను యాగఫలం పొందుతాను. అడుగు, మేలుజాతి వస్త్రాలు కావాలా? బంగారు నాణాలు ఇత్తునా రుచికరములైన పండ్లు ఇమ్మంటావా? అడవులలో లభించే పుట్టతేనే వంటివి కోరుకుంటావా? ఆవులను అడుగుతావా? గుర్రాల, రత్నాల, రథాల, పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనాల, కన్యల, ఏనుగుల, బంగారమా, గొప్ప భవనాల, అగ్రహారాల, భూముల, లేక నేను పరిపాలించే రాజ్యంలో భాగమా? ఇంకా నేను పేర్కొనని ఏది అయినా అడుగు, నేను ఆనందంతో ఇస్తాను. బలిచక్రవర్తి మాటలన్నీ విన్నాడు మాయాబ్రహ్మచారి. పైకి దిక్కుమాలినవాడనే భావన కలిగే విధంగాను, లోపల దేవదేవుడైన పరమాత్మ అనే అర్థం స్ఫురించే విధంగాను ఇలా తన తత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఈ
ఎడవని ఏ రీతి బలుకుదు ఒక చోటనక ఎందునుండనేర్తు ఎవని వాడనంచేమని పలుకుదు నాయంత వాడనై నడవనేర్తు ఈ నడవడియని ఎట్లు వక్కాణింతు పూనిము పో కలపోవనేర్తు అది నేర్తునిది నేర్తునని ఏల చెప్పంగా నేరుపులన్నీయునేన నేర్తు ఒరులుగారు నాకు ఒరులకు నేనౌదు ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లి కలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుందు ఓ చక్రవర్తి ఇది నేనుండే చోటు అని ఎలా చెప్పగలనయ్యా ఒక చోటు అని కాకుండా అన్ని చోట్లా ఉండగలుగుతాను ఎవ్వరి వాడవు అని అడిగావు కదా దానికి బదులు పలకడం సాధ్యం కాదు ఎందుకంటే నేను సర్వతంత్ర స్వతంత్రుడను నీ నడవడి ఎటువంటిది అంటే ఏమి చెప్పను నా సంకల్పంతో నేను మూడు పోకలతో పోతూ ఉంటాను అవి నేల మీద నింగిలోనూ నీటిపైనా కావచ్చు ఏ విద్యలు నేర్చుకున్నావు అంటావనుకో అన్ని విద్యలు నాలో అద్భుతంగా అలరారుతున్నాయి నాకెవరూ ఏమీ కారు కాని నేను అందరికీ అన్నీ అవుతాను నేను ఏకాకిని చుట్టం ఒక్కడు కూడా లేడు సంపద వెనక ఉండేదిలే అడిగావు కనుక నా నెలవు చెబుతాను సాధారణంగా నేను మంచివారిలో కలిసిమెలసి ఉంటాను నీవు ఏది కావాలంటే అది ఇస్తాను అంటున్నాడు బలిచక్రవర్తి వచ్చినవాడు ఏ కోరికలు లేని పూర్ణకాముడు అని తెలియదు ఆయనకు తగినట్లుగానే బదులు పలుకుతున్నాడు పరమాత్ముడైన వామనమూర్తి ఒంటివాడా నాకు నొకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కెదీర బ్రహ్మకు కటి ముట్టెదా దానకుతుక సాంద్ర దానవేంద్ర దానాలు చేయాలనే ఉబలాటం గుండె నిండా ఉన్న ఓ రాక్షసరాజా నేను ఒంటరివాడను ఒకటి రెండు అడుగుల నేల చాలు నాకు ఇవ్వు సొమ్ములు కొమ్మలు నాకు అక్కర్లేదు ఆ మూడడుగుల కోరిక తీరిందనుకో దానితో బ్రహ్మదేవుని జుట్టు ముడిని ముట్టినంతగా సంబరపడిపోతాను భగవంతుడు ఒక్కడే భగవంతుళ్ళు లేరు ఆయన అనంతుడు ఇప్పుడు బలిచక్రవర్తిని ఉద్ధరించడానికి మూడడుగుల నేల కావాలి బ్రహ్మకూకటిని త్రివిక్రమమూర్తి అయి ఎలాగూ తాకుతాడు అని పరమాత్మ లక్షణాన్ని సూచనగా తెలియజేస్తున్నాడు బలిచక్రవర్తికి వామనుని పలుకులు వింతగా తోచాయి ఓ మహానుభావ నీవన్న మాటలన్నీ నిజాలే కాని ఇంత కొంచెమా అడగడం దాత పెంపునైనా తలపవద్దా ఇదిగో చూడు అని అన్నాడు వసుధా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెసనుహించితో కోరితో యువతులన్
వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగ నీ భాగ్యంబులి పాటిగాన సురేంద్రుండు పదత్రయం బడుగని అల్పంబు నీ నేర్చునే ఓ బ్రహ్మచారి, నేనేలే భూభాగంలో కొంతమేరైనా కోరరాదా? ఏనుగులను గుర్రాలను అడుగవచ్చు కదా. అందచందాలతో మంచి వయస్సులో ఉన్న కాంతలను ఇవ్వమంటే ఇవ్వనా? పాపం పసివాడవు, ఏమి కోరుకోవాలో నీకు తెలియదు. నీ భాగ్యాలు ఈమాత్రానివి అయినంత మాత్రాన మూడడుగుల నేలను ఇవ్వడానికి రాక్షస చక్రవర్తికి మనసు ఒప్పుతుందా? బలిచక్రవర్తి తన దాన సామర్థ్యానికి తగినట్లు ఇవ్వగలవానికి సంబంధించిన పట్టికను ఏకరవు పెట్టాడు. కాని పొట్టివడుగు సుకుమారంగా తనకు ఏది కావాలో ఆ పట్టికను మాత్రమే ఆయన విప్పుతున్నాడు. గొడుగో జన్నిదము కమండలువో నాకున్ ముంజియో దండము వడుగు ఏనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేరయు త్రోవకిచ్చుటయ బ్రహ్మాండంబు నా పాలికిన్. మహారాజా, నేను కోరదగినవి చాలా చిన్న వస్తువులు అయినటువంటి గొడుగో జన్నిదము కమండలము దర్భల మొలత్రాడు మోదుగదండమో వంటివి మాత్రమే. బ్రహ్మచారినైన నాకు భూములతో ఏనుగులతో సుందరాంగులతో గుర్రాలతో పనియే ఉన్నదయ్యా. నేను ప్రతిదినము శ్రద్ధతో చేసుకునే సంధ్యావందనం మొదలైన పనులకు నీవు చెప్పినవి ఏవీ ఉపయోగపడవు కదా. కాబట్టి నా కోరికకు లోబడి ఉన్న మూడు అడుగుల నేలను కాదనకుండా ఇవ్వడమే నా పాలిట బ్రహ్మాండం ఇచ్చినట్లు. ఇంకా వామనుడు ఇలా అంటున్నాడు, ఇవ్వగలిగిన వాడు ఇస్తున్న కొద్దీ పుచ్చుకునేవానికి ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఆ మాయరోగానికి మందు ఉన్నదా అనిపిస్తుంది. ఆశాపాశముదా గడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమేది నీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం గాసింబుందిరిగాక వైన్యగయ భూకాంతాదులున్నర్థ కామాశంబాయగ నేర్చిరే మును నిజాశాంతంబులంజూచిరే. రాజా, ఆశ అనేది ఒక మహాపాశం. అది చాలా చాలా పొడవైనది, దానికి అంతం లేదు. సముద్రాలు చుట్టుకున్న భూవలయ సామ్రాజ్యం చేతికి చిక్కిన పృథువు గయుడు మొదలైన రాజులు ఆశను చంపుకోలేక తామే నాశనమయ్యారు. కాని అర్ధకామాల మీది ఆశను వదలగలిగారా? ఆశకు అంతం చూడగలిగారా?
బాలుడు తన ప్రలోభాలకు ఏమాత్రం తలవొగ్గే తీరులో లేడు. మహాదానం ఇవ్వలేకపోతున్నాననే దిగులు బలిచక్రవర్తికి మనసులో ఉన్నా, అడిగినది ఇచ్చి తృప్తిపడదామనుకుని దానమివ్వడానికి పూనుకున్నాడు. అప్పుడు గురువర్యులు శుక్రాచార్యుల వారు ఇలా అంటున్నారు. ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరివిష్ణుడవ్యయుండు, అదితి గర్భంబున కశ్యపసూనుడై కలిగే అకట ఎరుగవు ఈతని కోర్కె నిచ్చెదనంటివి. దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు నీ లక్ష్మీ తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి ఇచ్చును వాసవునకు. మొనసి జగములెల్ల మూడు పాదంబులను అఖిల కాయుడగుచు నాక్రమించు, సర్వధనము విష్ణు సంతర్పణము చేసి బడుగు పగిది ఎట్లు బ్రదిగేది. రాక్షస చక్రవర్తి, ఈ వచ్చినవాడు బ్రాహ్మణ బాలకుడు కాడు, దేవతల పని చక్కబెట్టడానికి వచ్చిన శ్రీమహావిష్ణువు, అవ్యయుడు. ఎట్టి మార్పులు ఎగుడుదిగుళ్ళు లేనివాడైనా తన పూనికతో అదితి కడుపులో కశ్యప ప్రజాపతి కుమారుడై అవతరించిన మహాత్ముడు. అతని మహిమ తెలియక నీవు కోరిక తీరుస్తానంటున్నావు. నీ నిర్ణయం వలన మన రాక్షస కులమంతా నాశనమైపోతుంది. నీ సంపదను, తేజస్సును, స్థానాన్ని, నీ ప్రభుత్వ మహిమను కపట మార్గంలో కొల్లగొట్టి ఇంద్రునికి ధారపోస్తాడు. మూడు అడుగులతో లోకాలన్నింటినీ హద్దూపద్దూ లేని దేహంతో ఆక్రమిస్తాడు. నీకున్న ధనం మొత్తంగా విష్ణువునకు సంతర్పణ చేసి పరమ దరిద్రుడవై ఎలా బతుకుతావయ్యా? శుక్రాచార్యుల వారు ఇంకా ఇలా అంటున్నారు. ఇస్తాను అని మాట ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వను అనడం బొంకు అవదు? పలికి బొంకేవాడు పాపాత్ముడంటున్నా ఈ ధర్మశాస్త్రాలు. ఆ పాపం ఎలా మూటకట్టుకోను అంటావేమో విను. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నగము పొందదధిప. రాజేంద్ర, స్త్రీల విషయంలోనూ వివాహ వ్యవహారాలలోనూ ప్రాణభంగం, విత్తభంగం, మానభంగం సంభవించినప్పుడు భయపడిన ఆలమందలను, బ్రాహ్మణులను రక్షించవలసిన సందర్భాలలోనూ బొంకవచ్చు. దానివలన పాపం కలుగదు అని రాక్షసుగురువైన శుక్రాచార్యుల వారు రాక్షసరాజైన బలిచక్రవర్తికి బోధించారు. శుక్రాచార్యుల వారు శిష్యవాత్సల్యంతో బలిచక్రవర్తిని కాపాడాలని హితం చెప్పినా బలికి మాత్రం లౌకికమైన హితం మీద చూపులేదు. అతడు కోరుకునేది పారమార్థిక హితం, గురువు మీది గౌరవానికి భంగం లేకుండా తన అభిప్రాయాన్ని గట్టిగా తెలియజేస్తున్నాడు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే
గర్వోన్నతి పొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవన్ జాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాయులై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవా పరమ పవిత్రమైన భృగువంశంలో పుట్టిన పూజ్య గురుదేవా, మనకు ముందు ఎందరూ రాజులు కాలేదు, ఎన్ని రాజ్యాలు లేవు, మేము సార్వభౌములమనే పొగరు సోపానాల చివరిదాకా వారు పోలేదా? వారేరి కీర్తి సంపద తప్ప వారు సంపాదించిన ధనాన్ని మూటగట్టుకుని పోగలిగారా? భూమి మీద పేరైనా నిలుపుకోగలిగారా? ఆర్తిని అందలం ఎక్కించే ఐశ్వర్యాన్ని అణుమాత్రమైనా అభిలషించని సిబి మొదలైన మహాత్ములు ఏమి కోరినా ఎంత కోరినా ఎంతో ఇష్టంతో ఇచ్చారు. చిరంజీవులై వెలుగొందుతున్నారు. ఎన్ని యుగాలు గడిచినా వారిని మానవులు మరిచిపోయారా? ఇంకా బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు, ఓ మహానుభావా, అడుగుతున్నవాడు అచ్యుతుడు. అన్ని లోకాలకు ఆవలి భాగంలో అనంతంగా అలరారే ఆ స్వామి పొట్టివాడై కోరి నా దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నాడు. నా వంటి వాడు ఇవ్వకపోవడం ధర్మం కాదే, అయినా నా భాగ్యం ఎంత గొప్పదో గమనించండి. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయోగునా పాయమే. ఆ శ్రీ మహావిష్ణువు చేయి మొట్టమొదట మహాలక్ష్మీదేవి కొప్పు మీద వివాహ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు నిలిచి ఉన్నది. తరువాత ఆమె సువర్ణమయ దేహాన్నంతటినీ సుకుమారంగా స్పృశించింది. కొన్ని సందర్భాలలో భుజం మీది ఉత్తరీయం అంచులను సవరించింది. మరికొన్ని వేళలలో పద్మాల వంటి పాదాలను పరామర్శించింది. చెక్కిళ్లపై చిందులాడింది. పాలిండ్ల మీద పారవశ్యంతో ప్రేమ వెల్లువతో కదలాడింది. ఆ మర్యాదలన్నీ ఎప్పటికప్పుడు క్రొత్త అనుభూతులను స్వామికి కలిగించినట్టివే. అటువంటి భాగ్య సంపదగల ఆ స్వామి చేయి క్రిందుగా ఉండడము, నా చేయి పైన ఉండటమూనా? ఆహా, ఎంత మహాభాగ్యమయ్యా! ఈ రాజ్యము గీజ్యము ఏ క్షణంలో ఉంటుందో ఏ క్షణంలో ఊడుతుందో తెలియదు. దేనిని నమ్ముకుని మనం ఏదో బావుకుందామనుకుంటున్నామో ఆ ఈ దేహం కూడా అనుక్షణం అపాయంతో అలమటించేదే కదయ్యా. ఈ దౌర్భాగ్యం కోసం అంతటి మహాభాగ్యాన్ని చేజార్చుకునే అవివేకి ఎవడైనా ఉంటాడా? ఇంకా బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో ఇలా అంటున్నాడు, గురుదేవా, మరొక్క మనవి చేసుకుంటాను. బిచ్చమెత్తడానికి ఎందరో వచ్చిపోతూ ఉంటారు, కాని ఈ గుజ్జు వడుగును చూడు. అతడు అడిగినది ఇవ్వక పంపివేయడం నాకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్నడుం పరువేడబోడట ఏకలంబట
కన్నవారన్నదమ్ములునైనలేరట. అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడగుజ్జట. చేతులొగ్గి వసింప నీ చిన్ని పాపని ద్రోసి పుచ్చగ చిత్తమొల్లదు సతమా. ఏ సమయంలోనూ ఇతరులను వేడుకోవడానికి పోయినవాడు కాడట, తోడు నీడా ఎవ్వరూ లేనివాడట. కన్న తల్లిదండ్రులు గాని తోడబుట్టువులు గాని ఎవ్వరూ లేరట. పరమాత్మను తెలిపే సర్వ విద్యల మూల రహస్యాలను నిండుగా తెలిసిన ప్రౌఢబాలుడట. భిక్షాందేహి అని చేతులు జోడించి ఎదురుగా నిలిచి ఉన్నాడు. ఇట్టి చిన్ని పాపను త్రోసివేయడానికి మనస్సు అంగీకరించడం లేదు గురుదేవా. బలిచక్రవర్తి గురుదేవుని ఒప్పించి మూడడుగుల నేలను ధారాపూర్వకంగా దానం ఇచ్చివేశాడు. వచ్చిన పనిని చక్కబెట్టడానికి వామనదేవుడు పెరిగిపోతున్నాడు. ఆ పెంపును పోతనామాచ్యుల వారి అక్షర చిత్రంలో దర్శించి ఆనందిద్దాం. ఇంతింతై వటుడింతయై మరియుదానింతైన భూవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తియై. మొదట ఇంతగా ఉన్న ఆ బ్రహ్మచారి మరింతగా పెరిగాడు, ఇంకా పెంపొందాడు. నేలబారు జీవులు తలలు బాగా పైకి ఎత్తుకొని చూడవలసినంతగా ఆకాశ మార్గంలోనికి చుచ్చుకుని పోతున్నాడు. మేఘమండలం దాటిపోయాడు. కాంతిగోళాలైన నక్షత్రాల పైకి పెరిగిపోయాడు. చంద్రమండలాన్ని కూడా దాటుకుని పైకి పోతున్నాడు. ధ్రువ నక్షత్రం పైభాగం తాకుతున్నాడు. భూమి నుండి నాలుగవది అయిన మహర్లోకాన్ని కూడా క్రిందుగా ఉంచుకుని పెరుగుతున్నాడు. అన్నిటికంటే చిట్ట చివరిదైన సత్యలోకాన్ని కూడా క్రిందు చేస్తూ పైకి పోతున్నాడు. బ్రహ్మాండం ఆవలి అంచులను దాటుకుని విక్రమిస్తున్నాడు. బలిచక్రవర్తి దానధారను మంత్రపూర్వకంగా వదిలిన వెంటనే వామనస్వామి త్రివిక్రముడయ్యాడు. ఆ పెరుగుదల క్రమంలో సూర్యబింబం గతి ఏ విధంగా ఉన్నదో మనకు తెలియజేస్తున్నారు తెలుగుల పుణ్యపేటి పోతనామాచ్యులవారు. రవిబింబంబుపమింప పాత్రమగుచ్ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచద్వస్త్రమై నూపురప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్నిండుచో. క్రింద వామనుడు, పైన ఎక్కడో ఆకాశం అంచులలో సూర్యబింబం. అది మొదట ఆ మహాస్వామికి పట్టిన గొడుగులాగా ఉన్నది. పెరగటంలోని రెండవ దశలో ఆ భానుబింబమే స్వామికి తలమానికంలాగా కనుపట్టింది. మూడవ దశలో చెవికి పెట్టుకున్న వజ్రాల ఆభరణమైంది. తరువాత మెడలో ధరించిన హారంలోని నాయకమణి అయి అలరారింది. అటుపై భుజానికి అలంకరించుకున్న బంగారు కేయూరమై ప్రకాశించింది. ఆ వెనుక
కాంతులతో వెలిగిపోతున్న ముంజేతి కంకణమై నిలిచింది. అటు పిమ్మట నడుము దగ్గర వింత వింత కాంతులతో విరాజిల్లుతున్న పీతాంబరమై అలరారింది. మరికొంతసేపటికి మడమ భాగంలో అలంకరించుకున్న అందే అయి అందాలు చెందింది. చివరకు ఆయన విలాసంగా పాదాలు పెట్టుకునే పీఠమైపోయింది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఏ కొలతలకు అందనితనాన్ని మన అనుభవంలోనికి తెస్తున్నది ఈ పద్యం.